భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆ రోజు పార్టీ డిమాండ్స్ డిమాండ్ కూడా చెప్పాం, ఏమని అలా చెప్పింది మాది. ఏదైతే అది పాపస్తుందని నష్టం ఏదైతే ఉందో, ఏదైతే ఆ రోజు శతకాతులకు కానీ గాయపడిన వారికి కానీ ఏదైతే మేము ఇచ్చిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. దాంతోపాటు మా పార్టీ తరఫున ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు, అలాగే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వాళ్ళకి వచ్చి వాళ్ళకి రెండుగడగా కోలుకోవాలని చెప్పి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా మా అధ్యక్ష ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏమా ఇప్పుడు చూడు, మళ్ళీ స్టార్టింగ్ నుంచా? ఆ నేపథ్యంలో ఈరోజు మేము అండి ధర్మశ్రీ గారు ఈరోజు పార్టీ పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎలమంచిలి పాయకిరేపేట ఆ ప్రాంతాల్లో ఎవరైతే చనిపోయిన వ్యక్తి కుటుంబాలు ఉన్నారో, వ్యక్తులతో కుటుంబాలను అందరికీ కూడా ఈ రోజు నుంచి అర్జకులు ఇవ్వడం ప్రారంభించాం. ఇవాళ రేపటి లోపల ఏదైతే పార్టీ ప్రకటించిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తానని చెప్పారో వాటన్నిటినీ కూడా 17 మందికి 4 జిల్లాల్లో ఉన్న ఎవరైతే చనిపోయిన వ్యక్తులు తన కుటుంబ తాలూకా లెగ్యులేషన్ ఉన్నారో వాళ్ళకి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యక్షంగా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి హాస్పిటల్ ఉంటే హాస్పిటల్లో, ఇంట్లో ఉంటే ఇంట్లోనూ వాళ్ళకి రేపు సాయంత్రం లోపల ఈ చెక్కులన్నీ కూడా ఇస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకా రెండో విషయానికి వస్తే అధికంగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మన ప్రాంతంలో. వాతావరణ శాఖ తాలూకా సమాచారం చూస్తే రేపు వరకు కూడా ఇంకా ఉంటాయని చెప్పి ఉన్న విషయం మనకు తెలుసు. ఉన్న విషయం సమాచారాన్ని అందరికీ కూడా వస్తున్నాయి. ఇప్పటికే మన పార్టీ ఒక నిర్ణయం చేసింది, అధిక వర్షాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో, అధిక వర్షాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనూ మా కార్యకర్తలు ప్రతినిధులు అప్రమత్తమై మా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి కార్యకర్త అందరికీ కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. అందరం కూడా ఆ చర్య దాంట్లో నిమ్మగ్నం ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 12 అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు విద్యార్థుల పట్ల కానీ చూస్తే ఇన్సిడెంట్లు చూస్తుంటే మనం సుమారు 9-10% విద్యార్థులు పెట్టే మధ్యాహ్న భోజనం పథకంలో వాళ్ళకి కౌష్టాహారం పెట్టడం, వాళ్ళు వచ్చి అస్వస్థలు అవ్వడం, వారు హాస్పిటల్కి వెళ్ళడం, ఓ 3-4 విద్యార్థి అయితే చనిపోయిన నా పరిస్థితిని కూడా మరి మనం అందరం కూడా చూసాం. నిన్నటి రోజున కూడా దుబ్రగుంట్లో బాంగడికి బాలిక కళాశాలలో అయితే అక్కడ కూడా దయాదికి కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. సుమారు 60 మంది విద్యార్థులు ఒకటిగా 9 వరుసగా మనం చూస్తే డేట్లతో సహా చూస్తే ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల శాఖలు వచ్చి 13వ తారీఖున కేటాయించారు. 27వ తారీఖు నాడు వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు బాలికోన్నత పాఠశాలలో ఎస్సీ బాల సంక్షేమ వసతి గృహంలో కలుషితాలను తిని 7 అస్వస్థులయ్యారు. అక్కడి నుంచి 15వ తారీఖు 7వ నెలలో అయితే తిరుపతి జిల్లా నాయుడిపేటలో
139 మంది విద్యార్థులు. అలాగే 4 నెల ఆగస్టు ఈ నెలలో 4వ తారీఖున అయితే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర గ్రామ పరిధిలో ఉన్న NTR పాఠశాలలో 100 మంది ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయ్యారు. అదే 19వ తారీఖు 8వ నెల ఈ నెల 19వ తారీఖు చూస్తే అనకాపల్లి కోటగోట్లో ఉన్న పాసా ట్రస్ట్లో మనందరం కూడా చూసాం, మన జిల్లాలో జరిగింది. కలుష దీని 38 మంది, అది ప్రైవేటు సంస్థ చేస్తున్న ఆర్గనైజ్ చేస్తుందంటే 38 మంది. అదే 21వ తారీఖు తేదీ నాడు అందులో 3 చనిపోయారు కూడా 38లో. అలాగే 21వ తారీఖు నాడు అపోలో కాలేజీలో 300 మంది విద్యార్థులకు వచ్చి మాంతృ వ్యవస్థలతో విరోచనలు ఉన్న విషయం ప్రస్తావన తిని. అలాగే 25/8 బాపట్ల మండలంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్ర విశ్వవిద్యాలయంలో అక్కడ వచ్చి 25 మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థతకు గురయ్యారు అక్కడ. అలాగే 27/8 శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్సీ కాలేజీలో ఎలుకలు కరిచి 5 వచ్చి అస్వస్థులయ్యారు, అది గాయాలయ్యారు. అలాగే 27/8 అదే రోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బీఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో 62 మంది వాళ్ళు అస్వస్థులయ్యారు. మొన్న మనం చూసాం ఏలూరులో 28వ తారీఖు నాడు IIIT నూజివీడు IIIT 300 మందితో పాటు సుమారు 3 రోజుల్లో 800 మందికి ఎఫెక్ట్ అయిపోయింది కలుషిత ఆహారం తిని, ఫుడ్ పాయిన్ అయ్యి. అంటే సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలో 2000 మంది విద్యార్థులకు వచ్చి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయిన నేపథ్యం ఇది. ఇది కూడా ఏమనంటే గత ప్రభుత్వాల వైఫల్యం. ఇది ఏ ప్రభుత్వం వైఫల్యం? ఇది ఫుడ్ పాయిజన్కి అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడున్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ పాయి ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ నూజివీడు లాంటి సంస్థకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పరిరక్షణ లేకపోవడం, భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసన. ఒక్క ఇన్సిడెంట్ లేనిది సరైన నిర్ణయం తీసుకుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్త అయ్యేవారు, భయపడేవారు. ఎంతసేపు స్టేట్మెంట్కి లేకపోతే పరనందుకి సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇవాళ చేశారు. నిన్నటి రోజున దుబ్బరగొండ మండలంలో బాగుండ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయింట్తో అస్వస్థత గురై విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డిఎంఓ వచ్చి చెప్పారు. నిలకడగా ఉంది కానీ ఆశ్రమ పాఠశాల ప్రస్తుతం 60 మంది డయాలి లక్షణాలు ఉండటంతో వారందరినీ 60 మందిని హాస్పిటల్లో చేర్చారు. ఏంటి, ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది విద్యాశాఖ, ఏం చేస్తుంది లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఏంటి ఆలోచన చేస్తారు చెప్పండి. దయచేసి దృష్టి పెట్టండి, పిల్లలతో జీవితాలతో మనము ఆటలాడుకోవడం అసలు చేయొద్దు. ఒక బాధ్యతగా బాధ్యతతో ఆలోచన చేసి చేయండి, అకౌంటబిలిటీ చేయండి. ఎవరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అకౌంటబిలిటీ చేయండి. ఎవరి మీద చర్యలు లేకపోతే ఏ విధంగా ఉంటాయి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రివ్యూ జరిగి దానికి ఎవరికో ఒకరికి బాధ్యత తప్పు చెప్పి వాళ్ళని పర్యవేక్షణ చేయమని తిరిగి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ ఇంకో ఉదయం జరగక్కంట రాష్ట్రం అంతా కూడా దాన్ని అప్రమత్తమై చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా.
ఏ ఆలోచన లేదు. దయచేసి ఇంకో ఇన్సిడెంట్ జరగకంట, ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం అవ్వకంట. ఇప్పటికైనా ఈ పది ఇన్సిడెంట్ అయిపోయి 2 నెలల్లో, ఇంకా 11వది రాష్ట్రంలో జరగకంట చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దయచేసి ఇది కాకుండా మొన్న రోజు మనం చూసాం గుడ్లవల్లూరులో ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్ల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది, ఏమైనా ఎవరిమైనా చర్య తీసుకున్నారా? బాధితుల నాయకులు ప్రభుత్వం వచ్చి దాని పని అవుతే వాస్తవం అయితే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి, మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు, వాళ్ళకి ఏమవ్వాలి? ముక్కుపచ్చలేని పిల్లలు, ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు? ఏమైనా ఆలోచన చేశారా? ఏమి ఎంతసేపు ముఖ్యమంత్రి మరి ఆదేశించారు మేము వచ్చి దాని మీద ఇచ్చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము.